Go. నమస్కారం, ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్ సెట్టి పి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ, పిఆర్సీ అమలు, ఆర్డీఏల మంజూరీ, సిపిఎస్ రద్దు, 3, 4, 5 తరగతులను హైస్కూల్కి తరలించరాదని, ప్రమాదకరమైన ఎంఈఎంఓ 170ను రద్దు చేసి తదితర సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ధర్మవరం మున్సిపాలిటీ, ధర్మవరం మండల, చెన్నై కొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి, బత్తపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నాకు తరలివచ్చారు. రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు, జిల్లా ప్యాప్టో పిలుపు మేరకు నేడు రాష్ట్రమంతా పాత తాలూకా కేంద్రాలలో న్యాయబద్ధమైన ఉపాధ్యాయ ఉద్యోగ డిమాండ్ల కొరకు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ధర్మవరం పట్టణంలో ధర్మవరం ప్యాప్టో ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రధానంగా మా శిబిరం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిమాండ్ పిఆర్సీని సకాలంలో అమలు చేయాలా, 1/7/2018లో అమలు కావాల్సిన పిఆర్సీ ఇప్పటికే 36 నెలలు ఆలస్యమైంది. వెంటనే పిఆర్సీ రిపోర్ట్ కూడా చైర్మన్ అయిన అశుతోష్ మిశ్రా గారు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి కూడా 9 నెలలు అవుతుంది. కాబట్టి పిఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఒకటి. రెండవది, ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న డిఏలు అన్నీ కూడా వెనువెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకి మంజూరు చేయాలా. మూడవది, ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి ప్రధాన డిమాండ్, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరోనాలో మరణించిన ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలకు గ్రీన్ ఛానల్ ద్వారా వెనువెంటనే కారుణ నియామకాలు చేపట్టాలా, నెల నెల పదోన్నతి చేపట్టాలా, రిటైర్డైన ఉద్యోగ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటివి లేట్ అవుతున్నాయి, వాటిని వెనువెంటనే చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విధంగా ప్రథమ స్థాయిలో చేస్తున్న ధర్నా కార్యక్రమం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగువచ్చి మా న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ధర్మవరం డివిజన్ ప్యాప్లో తరఫున మేము తెలియజేస్తున్నాం. జయచంద్రారెడ్డి, జిల్లా ప్యాప్లో చైర్మన్ మరియు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు, అనంతపురం. పిలుపు మేరకు, జిల్లా ప్యాప్టో పిలుపు మేరకు నేడు రాష్ట్రమంతా పాత తాలూకా కేంద్రాలలో న్యాయబద్ధమైన ఉపాధ్యాయ ఉద్యోగ డిమాండ్ల కొరకు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ధర్మవరం పట్టణంలో ధర్మవరం ప్యాప్టో ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రధానంగా మా శిబిరం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిమాండ్లు, పిఆర్సీని సకాలంలో అమలు చేయాలా, 1/7/2018లో అమలు కావాల్సిన పిఆర్సీ ఇప్పటికే 36 నెలలు ఆలస్యమైంది, వెంటనే పిఆర్సీ రిపోర్ట్ కూడా చైర్మన్ అయిన అశుతోష్ మిశ్రా గారు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి కూడా 9 నెలలు అవుతుంది. కాబట్టి పిఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఒకటి. రెండవది, ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న డిఏలు అన్నీ కూడా వెనువెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకి మంజూరు చేయాలా. మూడవది, ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి ప్రధాన డిమాండ్, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరోనాలో మరణించిన ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలకు గ్రీన్ ఛానల్ ద్వారా వెనువెంటనే కారుణ నియామకాలు చేపట్టాలా, నెల నెల పదోన్నతి చేపట్టాలా, రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటివి లేట్ అవుతున్నాయి, వాటిని వెనువెంటనే చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విధంగా ప్రథమ స్థాయిలో చేస్తున్న ధర్నా కార్యక్రమం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగువచ్చి మా న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ధర్మవరం డివిజన్ ప్యాప్టో తరఫున మేము తెలియజేస్తున్నాం. జయచంద్రారెడ్డి, జిల్లా ప్యాప్టో చైర్మన్ మరియు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు, అనంతపురం.